फ्रेंड्स वेलकम टू वेदर टेलर्स ఈ రోజు వీడియోలో మనం లేహంగా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఇది వచ్చేసి మనకు దాదాపు 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల అమ్మాయికైతే సెట్ అవుతుందండి ఇది నేను బాడీ మెజర్మెంట్స్ తోని కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి మీకు బాడీ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనే తెలియకపోతే దాని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇప్పుడు లేహంగా బ్లౌజ్ కదా మనం స్టిచ్ చేస్తున్నాం లేహంగా అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా మీకు తెలియనట్లయితే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఆ లేహంగా బ్లౌజ్ ఈ విధంగా చిన్న డిజైన్ వచ్చేలాగా ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూసే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేదర్ టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఈ లేహంగా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ముందుగా మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి అయితే బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి హిప్ వరకు ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఇప్పుడైతే నేను తీసుకున్న మెజర్మెంట్ వచ్చేసి 21 ఇంచ్ వచ్చింది 21 22 ఆ టైప్ లో ఉంటుందండి ఈ ఏజ్ వాళ్ళకి వచ్చేసి ఇదిగో ఇప్పుడు 21 ఇంచ్ కదా దీనికి పైన కింద కచ్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 22 ఇంచ్లు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ బోట్ నెక్ మోడల్ లో చూపిస్తున్నానండి దాని కోసం ఏంటంటే మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న వీళ్ళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 13 ఇంచులు 13 ఇంచులో మనకు సగం ఎంత అవుతుంది 6.5 ఇంచులు అవుతుంది 6.5 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇదే మార్కింగ్ ని ఇదిగోండి ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ లైన్ అనేది డ్రా చేసుకోండి తర్వాత వచ్చేసి మనకు చంక డౌన్ అనేది తీసుకోవాలి చంక డౌన్ వచ్చేసి మనకు బోట్ నెక్ స్టైల్ లో ఎప్పుడు తీసుకున్నా కూడా ఈ షోల్డర్ సగాన్ని ఎంతైతే పెట్టుకున్నామో ఇదే సగాన్ని మనం చంక డౌన్ కోసం పెట్టేసుకోవాలి ఇదిగోండి 6.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి దానికోసం వచ్చేసి ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 లేదు అంటే 1.5 వరకైనా తీసేసుకోవచ్చు మనకేంటంటే బ్లౌజ్ కొంచెం లూజ్ ఉన్నా పర్లేదండి చిన్నపిల్లలకి అందుకోసం ఈ విధంగా 1.5 లేదంటే 1.5 ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ హిప్ లూజ్ అనేది తీసుకుందాము ఇప్పుడైతే నేను తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 32 ఇంచులు 32 ఇంచులు అంటే దాంట్లో నాలుగో భాగం తీసుకోవాలి మనము ఎంత 8 ఇంచులు అవుతుంది 8 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర చేసేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి వేస్ట్ లూజ్ తీసుకోవాలండి ఈ వేస్ట్ లూజ్ వచ్చేసి మనకు పిల్లలకి ఏంటి అంటే మనం బ్లౌజ్ కు తీసుకున్నట్టు కాకుండా ఇంకొక 2 ఇంచులు కిందికే తీసేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న వీళ్ళ వేస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు 30 ఇంచులు అంటే మళ్ళీ దీనిలో నాలుగో భాగం వచ్చేసి మనకు 7.5 ఇంచులు వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మధ్యలో చిన్నగా టక్స్ వేస్తాం దానికోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి తర్వాత మామూలుగా 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టేసుకోవాలి తర్వాత ఈ చివరిలో హిప్ కోసం తీసుకోవాలండి హిప్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 36 ఇంచులు 36 ఇంచులో కూడా మళ్ళీ నాలుగో భాగం తీసేసుకోవాలి మనము ఎంత అవుతుంది మనకు 9 ఇంచులు అవుతుంది ఆ 9 ఇంచులు వచ్చేసి మొత్తం కింది వైపున కాకుండా ఒక 2 ఇంచులు పై వైపునే మనం ఇక్కడ తీసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటిని కూడా డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కు షోల్డర్ కు అనేది డివైడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను తీసుకునేది ఇక్కడ బోట్ నెక్ స్టైల్ కాబట్టి ఇక్కడ మనకి షోల్డర్ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది నెక్ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది దానికోసం నేను ఇక్కడ ఇదిగోండి షోల్డర్ కోసం 3 ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ ఖర్చులతో కలుపుకొని తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ అనేది తీసుకోవాలండి నెక్ డీప్ వచ్చేసి ఇదిగోండి నేను వెనకాల భాగంలో ఒక 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ విడ్త్ వచ్చింది 3.5 వచ్చింది కదా ఇదే 3.5 వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మనకు డబ్బా షేప్ అనేది వచ్చేస్తుంది దీంట్లో మన చాయిస్ ను బట్టి నెక్ షేప్ అనేది తీసేసుకోవచ్చు అదేంటంటే డబ్బా షేప్ పెట్టేసుకోవచ్చు లేదంటే రౌండ్ షేప్ అనేది పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేను జస్ట్ దీన్ని ఇదిగోండి చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసేస్తున్నారు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బోట్ నెక్ స్టైల్ లో తీసుకుంటున్నాం కదా డ్రెస్ ఎప్పుడైనా కూడా బోట్ నెక్ స్టైల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు చంక వైపున కొంచెం డౌన్ చేసుకోవాలి అది వచ్చేసి మనకు ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి చిన్నగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకు వేస్ట్ లూజ్ తీసుకున్నాం కదండి వేస్ట్ లూజ్ వచ్చేసి మీరు బాడీ మెజర్మెంట్ ప్రకారంగా ఎక్కడ వస్తుంది అనేది చూసుకోండి ఇది దాదాపుగా 13 ఇంచులు 14 ఇంచుల వరకు వస్తుందండి వేస్ట్ లూజ్ అనేది అక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకొని ఇక్కడ మనము లూజ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడైతే ఇదిగోండి మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ వైపున బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి దానికోసం ఇదిగోండి మనకు కట్స్ ఉన్నాయి కదా కట్స్ వచ్చేసి మన వైపునకనేది తిప్పేసుకోవాలి ఏంటంటే నేను ఇక్కడ ఫ్రంట్ భాగంలో చిన్న డిజైన్ పెడదాం అనుకుంటున్నాను
అందుకోసం ఓపెన్ అనేది మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇదిగోండి కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకొని ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లో చిన్న డిజైన్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ముందుకు ఉంచేసుకొని మీ ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ అనేది కరెక్ట్ గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మన బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మనకు నెక్ డీప్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ లో 3.5 ఇంచులు అనేది పెట్టాను కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు 4 ఇంచులు పెట్టేసుకోవచ్చు లేదు అంటే 3.5 ఇంచులు అయినా పెట్టేసుకోవచ్చు ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రంట్ భాగంలో చిన్నగా ఓపెన్ వస్తుంది చిన్నగా అందుకోసం ఏంటంటే నేను ఇక్కడ 3.5 ఇంచులు అనేది పెట్టేస్తున్నాను ఈ తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లో చంక భాగంలో లోతు తీసుకోవాలి కాబట్టి దీనికోసం వచ్చేసి ఇదిగోండి మనకి ఇది బోట్ నెక్ స్టైల్ లో తీసుకుంటున్నాం కదా దీనికి ఏంటంటే ఇదిగోండి మనకి ఇక్కడ చెస్ట్ భాగం వచ్చేలాగా ఇక్కడ ఎదురుగా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి లోపల వైపునకి ఒక 30 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మన ఖర్చు కోసం తీసుకున్న ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుంచి చిన్నగా ఈ విధంగా కలిపేసుకోండి తర్వాత పై వైపు నుంచి కూడా అంతే కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కట్ చేసుకున్నాం కదా మన గుర్తుండడం కోసం ఇక్కడ రాసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ బి అని రాసేసుకోవాలి తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఇక్కడ ఎఫ్ అని రాసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ లో ఓపెన్ పెడతాం ఏంటంటే హుక్సులు కాజల్ పట్టీలు వేసుకుంటాం కదా దానికోసం మనకి ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా ఈ జాయింటింగ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం మనకి ఇదిగోండి ఇక్కడ మిగిలిన పీస్ లో నుంచి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ చిన్న హ్యాండ్ అయితే చూపిస్తున్నానండి దానికోసం ఇదిగోండి ఆల్రెడీ రెండు ఫోల్డింగ్స్ ఉంది కదా క్లాత్ ఈ రెండు ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకుంటున్న హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచులు ఓకేనా 4 ఇంచులకి మనం పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి హ్యాండ్ డౌన్ తీసుకోవడం కోసం మనకు టోటల్ గా 5 ఇంచెస్ వచ్చింది కదా ఈ వచ్చిన దాంట్లో సగాన్ని మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మనకి ఇక్కడ 2.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది ఇదే 2.5 ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం మనం చంక రౌండ్ ఎంత ఉందనేది చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చంక రౌండ్ వచ్చేసి 12.5 ఇంచులు 12.5 అంటే మనం దాంట్లో సగం తీసేసుకుంటాం కదా అంటే మనకి ఎంత అవుతుంది 6.5 ఇంచులు అవుతుంది 6.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు క్రాస్ గా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి 6.5 అనేది వచ్చేలాగా చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచులు ఖర్చు కోసం అనేది తీసేసుకోవాలి ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసుకోవాలండి ఆ రౌండ్ షేప్ చేసుకోవడం మీకు రాలేదు అంటే ఇదిగోండి ఈ పై వైపును ఒకసారి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ రెండింటిని కలుపుకొని ఒకసారి ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి మనకి ఇక్కడ కార్నర్ లాగా వచ్చింది కదా ఈ కార్నర్ ని జస్ట్ రౌండ్ షేప్ చేసేసుకున్నాము అంటే ఈజీగా మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట తర్వాత కిందికి వెళ్లే కొద్దిగా కొంచెం 1/2 ఇంచు లోపల వైపున వెళ్లేలాగా ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోండి మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది నీట్ గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకు 10.5 ఇంచులు అంటే 10.5 ఇంచులు మళ్ళీ సగం తీసేసుకుంటాం కదా అంటే మనకు 5.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది 5.5 అనేది మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఈ 2 లైన్స్ ని డ్రా చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ కూడా ఖర్చు లైన్ కూడా డ్రా చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాట్ పెట్టేసుకోండి తర్వాత ఈ ఖర్చు దగ్గర కూడా ఇదిగోండి చిన్న ఘాట్ పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ ని ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఒక పార్ట్ లో లోతు తీసుకోవాలండి ఫ్రంట్ భాగంలో దానికోసం వచ్చేసి ఈ మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి 1 ఇంచుకు ఒక మార్కింగ్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ ఖర్చు దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఈ 2 మార్కింగ్స్ ని మధ్యలో ఇంకొక మార్కింగ్ చేసుకొని ఇది వచ్చేసి మనకు ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా లోపల వైపునకి లోతు మార్కింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ లోతు వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే ఈ పీస్ వరకే కట్ చేసుకుందాం
ఇక్కడ చిన్న గాట్ అనేది పెట్టుకుందామండి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవాలని గుర్తుంటున్నారన్నమాట ఇదిగోండి ఇప్పుడు మనకు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది తర్వాత మనకి బాడీ పార్ట్ లో కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పీసెస్ నేసుకొని ఒరిజినల్ పైన కూడా కటింగ్ అనేది చేసేసుకుందాం నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దామండి దీనికి వచ్చేసి ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ పీసులు రెండు ఉన్నాయి కదా ఈ రెండు కూడా ఒరిజినల్ లైనింగ్ చుట్టూ జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి అదే విధంగా ఫ్రంట్ పార్ట్ పీసులు కూడా అంతేనండి లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి మనకి హ్యాండ్స్ పీసులు కూడా కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ కూడా అంతే చుట్టూ లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ పీసులు అయితే తీసుకుందామండి దీనికి వచ్చేసి ఫస్ట్ మనకు మధ్యలో డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట దానికోసం ఏంటి అంటే ఇదిగోటి పైన షోల్డర్ దగ్గర నుంచి 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మనకు ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి మనకి ఇక్కడ ఇదిగోటి చిన్న కార్నర్ లాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి దాదాపుగా ఒక 8 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోండి కింది వైపున కూడా ఇక్కడ కూడా అంతే మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి మనకి ఇదిగోండి రెండు వైపులో కూడా మార్కింగ్స్ వస్తాయి కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలుపుకొని ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ కి మధ్యలో ఓకేనా ఇదిగోండి మధ్యలో ఇటువైపున పావించు ఇటువైపున పావించు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా మనము డాట్ అనేది వేసుకోవాలన్నమాట ఇదే విధంగా మనకి ఇటువైపున పార్ట్ కూడా సేమ్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి దానికోసం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా ఈ పీస్ ను వచ్చేసి ఇదిగోండి యాజ్ ఇట్ ఈస్ గా దీనిపైన పెట్టేసేయండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ ట్యాప్ చేసుకున్నాము అంటే ఇటువైపున కూడా మనకు అచ్చులు అనేది పడతాయి అన్నమాట ఇప్పుడు అచ్చు పడింది కదా ఇక్కడ మళ్ళీ ఒకసారి చిన్నగా మార్కింగ్ చేసేసుకున్నాము అంటే రెండు పార్ట్స్ కూడా కరెక్ట్ గా మెజర్మెంట్ తో డాట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ పీసెస్ కు వచ్చేసి డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా మనం ఇదిగోండి లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసుకున్న మన బ్యాక్ పార్ట్ పీసెస్ కూడా ఉన్నాయి కదా దీనికి కూడా సేమ్ మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ 4 పీసెస్ కి డాట్స్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక పార్ట్ కి అయితే చూపిస్తానండి డాట్స్ ఏ విధంగా వేయాలనేది ఈ రెండు మార్కింగ్స్ ని ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఈ స్టార్టింగ్ దగ్గర ఒకసారి ఈ విధంగా రబ్ చేయండి తర్వాత ఇదిగోండి కుట్ అనేది వేసేసుకోవాలి ఈ మధ్యలో వచ్చేసి మనకు పావించి ఉండేలాగా చూసుకోవాలి మళ్ళీ చివరి వైపులకు వచ్చేసరికి ఈ మార్కింగ్ వరకు ఎండ్ చేసేసుకోవాలి ఈ చివరిలో కూడా ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనం డాట్స్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీసులు రెండు ఉన్నాయి కదా ఈ రెండు పీసులు కూడా ఇదిగోండి మనకు ఒరిజినల్ పైనకి ఈ విధంగా వచ్చేలాగా తిప్పేసుకోవాలి తర్వాత ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ పీసులు ఉన్నాయి కదా ఈ బ్యాక్ పార్ట్ పీసులు రెండు కూడా ఇదిగోండి దీనిపైన ఆపోజిట్ లో వేసేసుకోవాలి మనకు ఒరిజినల్ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ చేసేసుకొని మనం ఇదిగోండి ఈ హ్యాండ్స్ కూడా మనం లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసేసుకున్నానండి మీకు ఒకవేళ హ్యాండ్ జాయింటింగ్ చేయడం రాదు అనుకుంటే దాన్ని లింక్ వచ్చేసి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి ఓపెన్ చేసేసుకొని రెండు హ్యాండ్స్ కూడా ఏ విధంగా జాయింట్ చేయాలి చూసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ పీసులు అని రాసుకున్నాం కదా ఇక్కడ బ్యాక్ అని బి అని రాసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ పీసులు ఎక్కడ వస్తున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని వీటికి మనకి ఇటువైపున హుక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలండి మీకు ఒకవేళ ఓపెన్ జిప్ అనేది మీ దగ్గర ఉంది అనుకుంటే ఓపెన్ జిప్ అనేది వేసేసుకోండి లేదు అంటే ఇదిగోండి ఒక వైపున హుక్స్ పట్టి ఇంకొక వైపున కాజా పట్టి అనేది వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ లో హుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ లో ఈ విధంగా ఓపెన్ ఉంది కదా దీనికి వచ్చేసి మనకు ఇదిగోండి ఒక థ్రెడ్ పైపింగ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ మనకు కాజా పట్టి ఉంది కదా ఈ కాజా పట్టి దగ్గర నుంచి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసేసుకొని అదే విధంగా ఇదిగోండి కింది వరకు కూడా ఇక్కడ వరకు వేసేసుకోవాలి ఓకేనా ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా ఇక్కడ హుక్స్ పట్టి నుంచి స్టార్ట్ చేసుకొని ఇదిగోండి మనకు మెడ చుట్టూ దిప్పేసుకొని కరెక్ట్ గా ఇదిగోండి ఈ పట్టికి కింది వరకు కూడా పైపింగ్ అనేది వేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను రెండు పీసెస్ కూడా ఈ నెక్ నుంచి ఫ్రంట్ భాగం మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇదిగోండి మన కింది భాగంతో చూస్తున్నారు కదా ఇక్కడ వైపున మనకు ఓపెన్ ఉంది కదా ఈ కింది భాగంలో వచ్చేసి మనకు హెమ్మింగ్ పట్టి వేసేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు ఇక్కడ వైపున మనం థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాం కదా ఇదే థ్రెడ్ పైపింగ్ కూడా ఈ కింది భాగంలో కూడా వేసేసుకున్న ఈ బ్లౌజ్ కి లుక్ అనేది ఉంటుంది లేదు ఇంకొంచెం మోడల్ గా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇదిగోండి ఈ డ్రెస్ కి వచ్చేసి మనకి ఫ్లవర్స్ వచ్చినాయి కదా చిన్నగా ఇప్పుడు దీనికి వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది ఓకేనా ఇప్పుడు బ్లూ కలర్ క్లాత్ అనేది మీరు తీసేసుకొని ఈ కింది భాగంలో చిన్నగా కుచ్చీలు పెట్టుకున్నారంటే ఈ బ్లౌజ్ కు మంచి లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా
ఇప్పుడు మీరు ఇక్కడ కుచ్చులు పెట్టుకుంటారా పైపింగ్ చేసుకుంటారా మీ ఇష్టం అండి ఇక్కడ ఏదైతే మీరు చేసుకుంటారో అదే ప్రాసెస్ అనేది ఇక్కడ హ్యాండ్ కూడా చేసుకోండి ఓకేనా పైపింగ్ అయితే పైపింగ్ లేదంటే కుచ్చులు పెట్టుకుంటే కుచ్చులు పెట్టేసుకోండి ఇదే విధంగా మొత్తం రెండు పీసెస్ కూడా ఇదిగోండి మన కింది వైపున ఉంటుంది ఓపెన్ హ్యాండ్స్ కూడా ఉంటుంది ఓకేనా ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను ఈ పీసెస్ వచ్చేసి హ్యాండ్స్ కు నేను థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నానండి అదే విధంగా ఇదిగోండి మనకు కింది భాగంలో కూడా ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నాను ఓకేనా తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ లో పుక్సుల పట్టి కాజపట్టి పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ ఉంది కదా ఇక్కడ చిన్న డిజైన్ వచ్చేలాగా మనం పెట్టేసుకోవాలన్నమాట దానికోసం ఏం చేయాలి అంటే ఇదిగోండి మనకు పై నుంచి ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక రెండించులకు ఒక మార్కింగ్ చేసేసుకోండి అదేవిధంగా ఇటువైపున పీస్ కూడా అంతేనండి ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకొని రెండించుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇది వచ్చేసి మనం పై వైపున మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కింది వైపున కూడా అంతేనండి ఇప్పుడు కింది దగ్గర నుంచి మూడు ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా తర్వాత ఇటువైపున కూడా అంతే కింది దగ్గర నుంచి మూడు ఇంచులు పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఒక రెండున్నర ఇంచులకు పెట్టేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి మనకు పన్నెండున్నర ఇంచులు అనేది వచ్చేసింది ఇప్పుడు పన్నెండున్నర ఇంచులకి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మొత్తం పదమూడున్నర ఇంచులు వచ్చేలాగా ఒక క్లాత్ తీసుకోనండి ఈ క్లాత్ వచ్చేసి ఇదిగోండి మనకు ఆపోజిట్ క్లాత్ తీసుకున్నా సరిపోతుంది లేదు అంటే ఇదిగోండి మనకు లైనింగ్ క్లాత్ తీసుకున్నా సరిపోతుంది ఇక్కడ మనం క్లాత్ తీసుకున్నాం ఒరిజినల్ క్లాత్ ఇది తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్ ఏం చేయాలి అంటే ఇదిగోండి మనకు ఇదిగోండి కొంచెం ఒక పావు ఇంచు లోపల వైపున ఫోల్డింగ్ చేసుకోవాలి ఇటువైపున కూడా అంతే ఒక పావు ఇంచు లోపల వైపున ఫోల్డింగ్ చేసుకుని ఈ రెండు చివర్లు కలిపేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరిలో ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇదిగోండి మనకు ఒక వైపున స్టిచ్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపునకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా పై వైపున ఈ మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి ఈ చివరి వరకు కూడా ఇదిగోండి ఇక్కడ వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ చివరిలో కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా ఇది అనేది లోపల వైపునకి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ కు వచ్చేసి మనకు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఈ పీస్ కూడా ఇంతే ఇదిగోండి మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ రెండు కూడా ఇదిగోండి పక్కన పక్కన వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇది కూడా అంతే ఇక్కడ నుంచి ఈ కింది వరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి మనకి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చిన్న చిన్నగా మనకు షో బటన్స్ పెట్టుకున్నాం అంటే దీనికి మంచి లుక్ అనేది వచ్చేస్తుంది తర్వాత మనం సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఈ పీస్ అనేది ఇటువైపునకు రివర్స్ లో తీసేసుకోవాలి రెండు సైడ్లు కూడా తీసేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ అనేది చేసుకునేటప్పుడు ఈ కింది దగ్గర నుంచి ఒక రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు రెండు ఇంచులు అనేది ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఈ రెండించులు ఖర్చు ఉండేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి పక్కన ఇంకొక రెండు మూడు కుట్లు ఎక్స్ట్రా అనేది వేసేసుకోండి రెండు వైపున కూడా అంతే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ సైడ్ జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఈ చివరిని ఓపెన్ పెట్టుకున్నాం కదా ఇక్కడ చిన్నగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి దానికోసం ఇదిగోండి పీస్ అనేది విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి దీనికోసం వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ ఒక వన్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి క్లాత్ ని చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇంకొక వన్ ఇంచ్ అనేది చేసేసుకొని మనకి ఇక్కడ జాయింటింగ్ చేసుకున్నది వచ్చేసి మనకి ఇదిగోండి ఎగ్జాక్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఈ చివరి వైపు నుంచి ఇది ఎక్కడి వరకు అయితే మనకు జాయింటింగ్ వచ్చిందో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి వచ్చేలాగా ఇక్కడ వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ క్లాత్ ను వచ్చేసి ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ ఇదిగోండి ఇటువైపున క్లాత్ ఉంది కదా ఇది కూడా అంతే ఇదిగోండి వన్ ఇంచ్ అనేది ఫస్ట్ లోపల వైపున ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఇదిగోండి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ అనేది ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసుకొని మళ్ళీ క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు చివరి వరకు కుట్ట అనేది వేసేసుకోవాలి ఇదిగోండి మనకి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఇదిగోండి సైడ్ కి అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చిన్నగా ఓపెన్ అనేది వచ్చేస్తుంది
ఇప్పుడు ఒక వైపున ఏ విధంగా అయితే చేసుకునామో ఇంకొక వైపున కూడా ఇదిగోండి మనకి ఇక్కడ వదిలి పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కట్స్ వేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకి లేహంగా మీదకి ఈ ఫుల్ బ్లౌజ్ అనేది ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి ఏంటంటే మనకి ఈ విధంగా నెక్ వైపున కూడా చిన్నగా ఇదిగోండి చిన్న మోడల్ లాగా పెట్టుకున్నాము అంటే ఈ బ్లౌజ్ కు మంచి లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ తో చిన్నగా షో బటన్స్ పెట్టుకున్నాము అంటే బాగుంటుందండి ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ అయితే దీనికి స్టిచ్ చేసినాను మీ చాయిస్ ని బట్టి మీకు నచ్చిన డిజైన్ హ్యాండ్ అనేది పెట్టుకున్నారు అంటే ఈ బ్లౌజ్ కి ఇంకా మంచి లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.